हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल गोदावरी रुचुलु। नेनु मी सुप्रिया। ई रोज़ मनं श्रावण मासं स्पेशल फस्ट शुक्रवारं अम्मवारिकी अन्नं तो ऐदु प्रसादालु प्रिपेर चेसुकुंटुन्नानु। चूडंडि, बेलम अन्नं, पुलिहोर, दद्दोजनं, कट्टुपोंगलि, कोब्बरि अन्नं। ఫస్ట్ మనం అన్నం వండుకుందాం. ఒక గిన్నె తీసుకుని 2 గ్లాసులు బియ్యం వేసుకుంటున్నాను. బియ్యం కడిగేసుకుని 4 గ్లాసులు వాటర్ వేసుకుని అన్నం వండేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఆవాలు, పెరుగు, పచ్చిమిరపకాయ ముక్కలు, వేరుశనగ గింజలు, అల్లం ముక్కలు, మిరియాల పొడి, దాల్చిన చెక్క, సాల్ట్, పెసరపప్పు, చింతపండు గుజ్జు, ఆవు నెయ్యి, జీడిపప్పు, మిరియాలు, బెల్లం పొడి, ఎండుమిరపకాయ ముక్కలు, బియ్యం, మినపప్పు, కొబ్బరి తురుము, కరివేపాకు, శనగపప్పు, ఇంగువ. ఫస్ట్ మనం పులిహోర ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి తాలింపు సరిపడ ఆయిల్ వేసుకుంటున్నాను. 2 స్పూన్లు వేరుశనగ గింజలు, 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ అల్లం ముక్కలు, 4 పచ్చిమిరపకాయ ముక్కలు, 4 ఎండుమిరపకాయ ముక్కలు, 2 రెమ్మలు కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్టు, చింతపండు గుజ్జు ఉంది కదా అది వేసేసుకుంటున్నాను. చింతపండు గుజ్జు దగ్గరికి వచ్చే వరకు మనం తాలింపుని పొయ్యి మీద నుంచి తిప్పుతూ ఉండాలి. ఇగో చింతపండు గుజ్జు దగ్గర పడిపోయింది, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ముందుగా ఉడకబెట్టుకున్న రైస్లో నుంచి 1 కప్పు రైస్ తీసుకున్నాను. తాలింపు రైస్ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగు వేసుకుందాం. చూడండి, పులిహోర రెడీ అయిపోయింది. 1 అరిటాకు తీసుకుని అందులో పులిహోర సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 1 గ్లాసు బియ్యం, 1/2 గ్లాసు పెసరపప్పు తీసుకుని కడిగి 1 కి 2 చొప్పున 3 గ్లాసులు వాటర్ వేసాను. 1 స్పూన్ సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానిద్దాం. చూడండి, రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో నుంచి సహం రైస్ ఒక బౌల్లోకి తీస్తున్నాను. ముందుగా తురుము పెట్టుకున్న బెల్లం పొడి, అన్నము బెల్లం బాగా కలుపుకోవాలి. 2 స్పూన్ల ఆవు నెయ్యి, ప్రసాదాలు కాబట్టి ఆవు నెయ్యి వేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఇంకా చూడండి, బెల్లం అన్నం రెడీ అయిపోయింది. బెల్లం అన్న కూడా అన్నాన్ని కూడా అరిటాకులోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ జీడిపప్పులు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, కొద్దిగా ఆవాలు, 1 పచ్చిమిరపకాయ, 2 ఎండుమిరపకాయ ముక్కలు, 2 రెమ్మలు కరివేపాకు. చూడండి, తాలింపు వేగిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మనం ముందుగా వండిన అన్నంలో నుంచి 1 కప్ రైస్ తీసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్టు, 1 కప్పు పెరుగు, అన్నము పెరుగు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇందాక వేయించిన తాలింపు వేసి బాగా కలిపేసుకుందాం. ఇంకా చూడండి, దద్దోజనం రెడీ అయిపోయింది. దీన్ని కూడా అరిటాకులో సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో ఆవు నెయ్యి వేసాను. వేరుశనగ గింజలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొబ్బరి తురుము 1 కప్పు. కొబ్బరి బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. రుచికి సరిపడా సాల్టు,
ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఒక కప్ రైస్ వేసేసుకుంటున్నాం. కొబ్బరి రైస్ బాగా కలిసేలా తిప్పుకోవాలి. చూడండి కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. కొబ్బరి అన్నాన్ని కూడా అరిటాకులో సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆవు నెయ్యి వేసుకుందాం 2 స్పూన్లు. రెండు పచ్చిమిరపకాయ ముక్కలు, 2 దాల్చిన చెక్క, 1 స్పూన్ మిరియాలు, 2 స్పూన్లు జీడిపప్పులు, 8 మిరపకాయ ముక్కలు, కరివేపాకు, తాలింపు వేగిపోయింది. మనం ముందుగా కుక్కర్లో పెసరపప్పు అన్నం వండాం కదా, సగమేమో బెల్లం అన్నం వండాం, మిగతా సగం ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. తాలింపులో 1/2 స్పూన్ మిరియాల పొడి, ఇందాక ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదా మనం, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా ఉడకపెట్టుకోవాలి, అప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ మన పొంగల్కి పడతాయి బాగాను. ఇక చూడండి కట్టు పొంగల్ రెడీ అయిపోయింది. 1 స్పూన్ ఆవు నెయ్యి వేసుకుని తిప్పుకుందాం. ఇప్పుడు కట్టు పొంగల్ని కూడా మనం అరిటాకులో సర్వ్ చేసుకుందాం. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.